హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో అప్డేట్ గురించి తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి. అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే భయంగానే బడులుకు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే తొలి రోజు 61% హాజరు నమోదు, తల్లిదండ్రులకు వీడని ఆందోళన అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకు సంక్రాంతి సెలవుల తర్వాత మనకు విద్యా సంస్థలను కాస్త భయంతోనే విద్యార్థులు అయితే హాజరవుతున్నారండి. కరోనా మొదటి 2వ వేవ్ల కన్నా ప్రస్తుతం కొన్ని రెట్ల వేగంతో అయితే 3వ వేవ్ అయితే వ్యాపిస్తుండడం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అయితే కలవరం అయితే పెడుతుంది. సో తరగతి గదుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు ఎక్కువసేపు కూర్చోవడం, వివిధ ప్రాంతాల నుండి వచ్చి చేరడం వంటి విషయాలు ఆందోళన అయితే రేకెత్తిస్తున్నాయి. వ్యాక్సినేషన్ 2 డోసులు పూర్తయినా కానీ వారికి కరోనా సోకుతుండడంతో బడులకు పంపే విషయంలో కూడా కొంతకాలం అయితే వేచి చూద్దామనే ధోరణే తల్లిదండ్రులు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుండి పలు రకాల వాహనాల ద్వారా విద్యార్థులు విద్యాసంస్థలకు వచ్చి చేరుతారు. దీంతో ఇళ్ల వద్ద మార్గమధ్యంలో శాలల్లో 61% హాజరు నమోదైనట్లు గణాంకాలు అయితే చెబుతున్నాయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, సో విద్యార్థులు కూడా అంటే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కొంచెం టెన్షన్తో ఏంటంటే స్కూల్స్కి అయితే పంపడం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 3rd వేవ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అవుతుందండి. రోజు రోజుకు మనకి ఏంటంటే 4000, సో ఈ విధంగా 3500 కేసెస్ అనేది నమోదవుతున్నాయి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లే చూడండి, ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మేము పర్ఫెక్ట్ వ్యాక్సినేషన్ అనేది వేస్తున్నాం పిల్లలకి అని చెప్పేసి చెబుతున్నారు. అయితే 15 ఏళ్లలోపు వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15 సంవత్సరాల వయసులోపు విద్యార్థుల సంఖ్య ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు. 15 ఏళ్లలోపు వారికి మాత్రం వ్యాక్సిన్ అనేది వేసే విషయంపై ఫిబ్రవరి నెలాఖరు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్ని యాజమాన్య పాఠశాలల్లో బోధనేతర సిబ్బందికి 100% వ్యాక్సినేషన్ అనేది పూర్తయినప్పటికీ 15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా ఆ ప్రక్రియ అనేది ప్రారంభం కాకపోవడంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ అయితే కారణమవుతుంది. సో మరోవైపు 3rd వేవ్ అనేది మొదటి 2 కన్నా వేగంగా విస్తరిస్తుండడంతో మనకి ఇక్కడ తమ పిల్లలకు బడికి పంపాలా వద్దా అన్న ఆలోచనలు అయితే నేడుతుంది. సో ప్రభుత్వం అయితే మాత్రం తరగతి గదుల్లో భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగు, కరోనాపై అవగాహన, పీరియడ్ శానిటేషన్ వంటి భద్రతా చర్యలు అనేది తీసుకుంటున్నట్లు స్పష్టమైతే చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు 15 ఏళ్ల వయసు వారికి మాత్రమే, అంటే 16 నుండి 18 ఏళ్ల వయసు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు. మిగిలిన అంటే 1వ సంవత్సరం నుంచి 14 సంవత్సరాలకు వయసు గల పిల్లలకు మాత్రం వ్యాక్సిన్ అనేది వేయలేదండి. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ కోవిడ్ అనేది అటాక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పేసి ఇక్కడైతే తల్లిదండ్రులు వాపవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది మరికొద్దిసేపట్లో నిర్ణయాన్ని అయితే వెల్లడించబోతుంది. సో సెలవులు అనేది ప్రకటిస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలు అలాగే తల్లిదండ్రుల యొక్క ఆందోళన అయితే చాలా వరకు, సో ప్రభుత్వం కూడా సెలవుల వైపే మొగ్గు చూపే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. లేట్స్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.